हेलो फ्रेंड्स ఎలా ఉన్నారు ఈ రోజు మూవీ అప్డేట్స్ వీడియో లేదు నన్ను క్షమించండి కొద్దిగా పనుండి పెళ్ళికి వెళ్ళానన్నమాట దాంతో అందరూ ఒకటే కామెంట్ లో నువ్వు రవితేజ దమాక్ కు సంబంధించినటువంటి ట్రైలర్ రియాక్షన్ రివ్యూ ఎందుకు చేయట్లేదు బ్రో నీకు మా రవితేజ అంటే లెక్కలేదా అది ఇది అని చెప్పి కామెంట్ చేస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ చేస్తా కాబట్టి కొద్దిగా నిదానంగా చేస్తాను అన్నమాట అండ్ ప్రభాస్ కు సంబంధించినటువంటి ప్రోమో రిలీజ్ అయ్యింది బాలయ్య బాబు గారికి సంబంధించినటువంటి సాంగ్ కూడా రిలీజ్ అయ్యింది సాంగ్ రియాక్షన్ చేద్దాం అంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తున్నాయి ఈ ట్రైలర్ కూడా వస్తుందో రాదో తెలియదు నేనైతే డేర్ చెక్ చేస్తాను అన్నమాట ఓకే హెవీ గో ట్రైలర్ అయితే మనం మొదలు పెడదాం ఫ్రెండ్స్ ట్రైలర్ రియాక్షన్ చూద్దాం ఇది బా ఫ్లెక్సీ మామూలు వల్ల రవణది కోట్లలో ఒకడాడు ఏది స్టైల్ వావ్ లుక్స్ బాగున్నాయి అబ్బా టీజర్ చూసి మనం అన్న ఒక్కళ్ళు కెమెరా అంటే ఒక్కళ్ళు చూస్తాడు విలన్స్ ఒక్కళ్ళు ఉంటే ఒక్కళ్ళు చూస్తున్నాం అనుకున్నాం కానీ ఇందులో మట్టికి లుక్స్ ఆసం అనిపించాయి శ్రీలీల హీరోయిన్ ఓకే ఇద్దరు నచ్చారా ఇదేం దిక్కుమాలి ఫ్రెండ్స్ దీన్ని ఇలాంటి వాళ్ళకే మన ఉపేంద్ర అన్న మంచి డైలాగ్ చెప్తాడు విన్నారు కదా నేనంటలేదు ఉపేంద్ర అని అంటాను అనమాట మరి ఒకేసారి ఇద్దరిని ఇష్టపడేటటువంటి అమ్మాయిని అదే అంటారు మీకు అది బూతుగా అనిపించినా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సాంగ్ ఓకే స్టెప్స్ కొద్ది పక్కన పెడితే సాంగ్ అయితే ఓకే అన్నట్టుంది మళ్ళా రిటర్న్ నెల రోజులు మీ బర్త్డే వస్తుంది రోజుకల్లా వైజాగ్ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలి రోజుల్లో ఒక ఉద్యోగం అంటే కష్టమే ఏందో కన్ఫ్యూజ్ డబుల్ యాక్షన్ ఫ్రెండ్స్ అది మటుకు నాకు క్లియర్ గా అర్థమైంది ఇందులో అయితే డబుల్ రోల్ ఉండబోతోంది ఒకడేమో రిచ్ ఒకడేమో పూర్ ఒకడేమో ఉద్యోగం కోసం వెతుకుతుండు ఇంకోడే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఫైట్ చేస్తాడు చాలా తేడా ఉంది అన్నమాట ఇద్దరికి వావ్ మనకి కావాల్సిన వాళ్ళకి చేస్తే మోసం మనకి కావాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తే న్యాయం త్రివిక్రమికి చుట్టమా సార్ ఏమో మరి ఆ త్రివిక్రమ గారు రాసినట్టే ఉన్నాయి డైలాగులు త్రివిక్రమి చుట్టమా సార్ అంట ఈ సాంగ్ బాగా మామా బ్రో వీళ్ళిద్దరూ ఒకటే అంటుంది ఫ్రెండ్స్ లేకపోతే డబుల్ యాక్షన్ కాదు లాస్ట్ ఇద్దరు అని చెప్పి ఇస్తారేమో ట్విస్ట్ ఆల్రెడీ పవర్ సినిమాలు ఇచ్చారు కదా ఇద్దరు ఒకటే అని అదే విధమైనటువంటి ట్విస్ట్ ఇస్తారు లేకుంటే మామ బ్రో అంటారో చూడాలి ఉందో రవితేజ అన్న చెప్తున్నా నేను అన్న నువ్వు సోలోగా ఎదిగి నువ్వు సపోర్ట్ లో లేదు నీకు బ్యాక్గ్రౌండ్ లేదని మాకు తెలుసు ప్రతి సినిమాలో అది పెట్టాల్సిన అవసరం లేదనమాట నీ దగ్గర టాలెంట్ ఉండి నీ సినిమాలో కంటెంట్ ఉంటే నడుచుకుంటూ ఒకటి చూస్తారు అంతేగాని నాకు సపోర్ట్ ఎవరు లేరు వచ్చి సినిమా చూడండి అంటే ఎట్టాను అంతే ఉంది బెంగాల్ టైగర్ లో కూడా నేను సోలోగా పైకి వచ్చిన వాడిని సపోర్ట్ తో వచ్చిన వాడిని చెప్పిండు ఓకే ఈ సినిమాలో కూడా ఆ విధమైనటువంటి డైలాగ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఐ యాక్సెప్టబుల్ రవితేజ అన్నకి బ్యాక్గ్రౌండ్ లేదని కానీ ప్రతిసారి దాన్ని ప్రతి ట్రైలర్ లో ప్రతి సినిమాలో చెప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పి నా ఫీలింగ్ ఫ్రెండ్స్ హీరోయిన్ పక్కన పెడితే రవితేజ అన్న డాన్స్ పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఆసమ్ అనిపించింది అండ్ నిన్ను చూస్తే సాంగ్ ఏదైతే ఉందో ఇంకా బెటర్ గా అనిపించింది రవితేజ అన్న మాస్ కంబ్యాక్ ఇవ్వాలి అని అంటే ధమాకా అంటున్నారు అనమాట కాకపోతే దీని మీద కొద్దిగా నెగిటివ్ కూడా స్ప్రెడ్ అవుతుంది సినిమాలో అంత సీన్ ఉండదు అని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏమైంది అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్ మరి మీకేమనిపించింది ట్రైలర్ చూసినప్పుడు అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నాకైతే ఓకే అనిపించింది అందరూ ఆర్టిస్టులు బాగానే చేశారు రవితేజ గారి మినహాయింపు ఆయన కొద్దిగా లుకింగ్స్ లో కొద్దిగా తేడా అనిపిస్తుంది దట్స్ ఆల్ ఫర్ టుడే ఓకే నా బాయ్ మరి నెక్స్ట్ మన ప్రభాస్ గారి ప్రోమో కూడా చేసేద్దాం బాయ్.